subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. Hi, welcome to Big Boss Updates. Elimination star Ganesh detective avataram ettadu. రోయల్ రైడా హత్యను ఛేదించేందుకు లాఠీ పట్టాడు. యాంకర్ శ్యామల హత్యకు గురైంది. గీతా మాదిరి హంతకురాలుగా ఒక్కొక్కరిని మట్టుబెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకానికి చేరుకోవడంతో సరికొత్త టాస్క్లతో బిగ్ బాస్ మరింత ఆసక్తి రేపుతున్నాడు. ఇక ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, గత 2 వారాలుగా బిగ్ బాస్ హౌస్లో హాట్ టాపిక్గా మారిన గీతా మాదిరి సామ్రాట్ల మధ్య రిలేషన్ గురించి మరోసారి తనకు తానే ఓపెన్ అయింది గీత. ఈ విషయంలో మరోసారి కన్ఫ్యూజ్ అవుతూ తన స్టాండ్పై ఆలోచనలో గీత పడింది. సామ్రాట్ దగ్గరకు వెళ్ళి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అనే రిలేషన్ని ఏర్పరచుకున్నామేమో అని నాకు అనిపిస్తోంది అంటూ సామ్రాట్కి రాఖీ కట్టడంపై తిరిగి ఆలోచనలో పడింది గీత. నేను రోల్ రైడా గణేష్ తనిష్ కౌశల్తో ఉన్నట్టే సామ్రాట్తో కూడా ఉంటున్నానని, కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో ప్రజలు అంటూ తెగ ఫీల్ అయిపోయింది గీతా మాదిరి. ఇక గీతా మాదిరి సామ్రాట్ల ముచ్చట పక్కన పెడితే, ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా మంగళవారం నాడు మర్డర్ మిస్టరీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఆద్యంతం ఆసక్తిగా థ్రిల్లింగ్గా సాగింది. ఈ టాస్క్లో భాగంగా గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించి పోలీస్ ఆఫీసర్గా, గీతా మాదిరి హంతకురాలిగా మిగిలిన సభ్యులు పబ్లిక్గా వ్యవహరించారు. మర్డర్ మిస్టరీలో భాగంగా గీతా మాదిరి హంతకురాలిగా పబ్లిక్ని ఒక్కొక్కరుగా మట్టుపెడుతూ రావడంతో పాటు ఆమెకు కొన్ని సీక్రెట్ టాస్క్లు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికైనా స్వీట్స్ తినిపించాలని, అలాగే ఎవరితోనన్నా గొడవ పెట్టుకోవాలని, ఎవరినైనా మర్డర్ చేసేందుకు ఎంచుకోవడం, వాళ్ళ బెడ్పై మసాలా వేయడం లాంటి సీక్రెట్ టాస్క్లు ఇచ్చాడు బిగ్ బాస్. వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీరు ఎలిమినేషన్ నుంచి మినహాయింపు ఉంటుందని, అంతేకాకుండా మీరు సూచించిన వ్యక్తి ఎలిమినేషన్లో ఉంటారని సీజన్ మొత్తం బిగ్ బాస్ చెప్పారు. ఒకవేళ వీటిని చేయకపోతే మీరు ఎలిమినేషన్లో ఉంటారంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. టాస్క్ ప్రకారం ఎవరినైనా ఒకరి వ్యక్తికి కోపం తెప్పించాలి, వాళ్ళను అరిచేలా చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో తన శత్రువు కౌశల్తో వార్కి దిగింది గీత. మేము గేమ్ని ఎలా ఆడాలో మీరే చెప్పేస్తున్నారు అంటూ గొడవ మొదలు పెట్టడంతో కౌశల్ గీతల మధ్య గొడవ వార్ బాగా నడిచింది. మధ్యలో దీప్తి తనిష్ కల్పించుకున్నా ఇద్దరూ శాంతించలేదు. గొడవ అయిపోయిన తర్వాత గీతా మాదిరి కిచెన్లో ఉన్న కౌశల్ దగ్గరకు వెళ్ళి నోట్లో బ్రెడ్ పెట్టి సారీ చెప్పింది. అయితే ఇదంతా టాస్క్లో భాగంగానే గీతా మాదిరి చేసిన తన మనసులో ఉన్న నిజాలనే బయట పెట్టా అంటూ బిగ్ బాస్కి క్లారిటీ ఇచ్చింది గీతా మాదిరి. ఇక ఈ మర్డర్ మిస్టరీ గేమ్లో మొదటిగా శ్యామ్ల హత్యకు గురైంది. ఆ తర్వాత కౌశల్ కూడా హత్యకు గురయ్యారు. ఈ హత్యను చేసిందెవరు? గీతా మాదిరి తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్లను కంప్లీట్ చేసిందా? డిటెక్టివ్ గణేష్, పోలీస్ ఆఫీసర్ రోల్ రైడా ఈ హత్యను ఎలా ఛేదించారు అన్నది ఈరోజు ఎపిసోడ్లో తేలనుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.